Hi friends, welcome to RJ Rainu Vlogs. ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి అప్పుడు నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయి సో ఇక్కడ నేను టూ మెథడ్స్లో చూపిస్తాను అలోవెరా జెల్ని అప్లై చేయటము మామూలుగా మనం ఏం చేస్తాం మార్కెట్లో దొరికేటటువంటి అలోవెరా జెల్ని తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటాం కదా సో అలాగే నేనేం చేస్తానంటే సేమ్ బాక్స్లో అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి పెరట్లో ఉండేటటువంటి మొక్కల నుంచి తీసుకొని అలోవెరా అంతా కూడా తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఒక డబ్బాలో సో దాన్ని జస్ట్ ఇలా మనం అప్లై చేసేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్తున్నాము అని అంటే జస్ట్ ఇట్లా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ ఉండి జస్ట్ వాటర్తో మనం కడిగేసుకుంటే చాలు కొంచెం షైనింగ్గా ఉంటుంది కాస్త మాయిశ్చరైజర్ తర్వాత మీరు రాసుకునే ఫేస్ క్రీమ్ రాశారు అంటే చర్మం నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట తర్వాత ఇంకొక మెథడ్ ఏంటంటే నిమ్మచెక్క మనం నిమ్మరసం పిండేసిన తర్వాత ఉన్న నిమ్మచెక్క అలోవెరా జెల్ని తీసుకొని దాంతోనే అలోవెరా జెల్ని అద్దేసి చక్కగా మన ఫేస్ అంతా స్క్రబ్ చేయాలి సో స్క్రబ్ చేసేసి మొత్తం చేతులకి అండ్ ఫేస్కి చక్కగా స్క్రబ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు అలా వదిలేసేయండి చేతులకి మెడల్కి మోచేతులకి ఫింగర్స్కి బాగా రాశారు అంటే గోళ్ళ దగ్గర ఉన్న మృత కణాలు ఫేస్ పైన ఫోర్ హెడ్ పైన చిన్ దగ్గర ముక్కు మీద ఉన్న వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ మోచేతుల దగ్గర నలుపు అండ్ మెడ దగ్గర ఉన్న నలుపు ఇదంతా కూడా పోతుంది ఒకేసారికైతే ఇది ఇంపాసిబుల్ అండి మీరు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలి అట్లీస్ట్ వారానికి ఒక 3 సార్లన్నా చేయాలి లేదు అని అంటే ఛాలెంజ్ తీసుకొని అట్లీస్ట్ 7 డేస్ ఛాలెంజ్ 5 డేస్ ఛాలెంజ్ అలా తీసుకొని చేశారు అంటే ఏదైనా మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా చేసి చూడండి ఫ్రెండ్స్ అలా అలోవెరాతో బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్నాయి జుట్టు కూడా చాలా మంచిది కదా డైరెక్ట్గా కొబ్బరి నూనెలో కలిపి మనం తలంతా పట్టించేసేయచ్చు బాగుంటుంది అదే సేమ్ మనం ఫేస్కి రాసుకున్నాము అని అంటే ఫేస్ చాలా మృదువుగా అవుతుంది మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం ఉండదు చూసారు కదా ఇప్పుడు జస్ట్ నేను ప్లెయిన్ వాటర్తో కడిగేశాను ఎలా ఉందో చూడండి ఇంకా నేనేం రాయను ఫేస్కి నెక్స్ట్ మనం మాట్లాడతాం కదా మీరే అబ్జర్వ్ చేస్తారు ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో మాయిశ్చరైజర్ రాసేసుకుంటే చాలు కొంచెం బాగుంటుంది సాఫ్ట్గా వీడియోలో అబ్జర్వ్ చేస్తే అప్పుడు అంటే అలోవెరా జెల్ నేను అప్లై చేయక ముందుకు నా స్కిన్ కొంచెం డల్గా కొంచెం డార్క్గా ఉంది కదా సో పెట్టి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత బ్రైట్గా ఉందో నేను తర్వాత ఇంకేమి అట్లీస్ట్ పౌడర్ కూడా అప్లై చేయలేదండి నాకు అసలు అలవాట్లేదు నా వీడియోస్ చూసే వాళ్ళకి అది అర్థమవుతుంది కదా సో ఎప్పుడు కూడా నేను న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాను అండ్ అలాగే మనం మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవడం కూడా చాలా అవసరం అది కూడా ఈ సమ్మర్లో న్యాచురల్గా మన ఇంట్లో ఉండేటటువంటి మనం పెరట్లో అలోవెరా మొక్కని కనుక పెంచుకుంటే ఆ మొక్క నుంచి మనం అలోవెరా జెల్ తీసి అప్లై చేసుకోవటము డైలీ చేయాలండి ఇది ఒక్కరోజు చేసేసి మనం ఊరుకుంటే అస్సలు కుదరదు నేను 2-3 డేస్ కంటిన్యూగా చేస్తే నాలో వచ్చిన చేంజ్ని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అంతేకాదు అప్పుడప్పుడు మనము నిమ్మచెక్కతో పసుపు కూడా అద్దుకొని స్కిన్ మీద అంతా ఎక్కడెక్కడైతే మీకు డార్క్గా అనిపిస్తుందో ఎస్పెషల్గా ఫేస్ మీద మెడ మీద మోచేతుల దగ్గర అక్కడ మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఆ డార్క్నెస్ అనేది తొందరగా పోతుంది అలాగే మనం అలోవెరా జెల్తో ఓన్లీ అలోవెరా జెల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మనము దాన్ని అప్లై చేసుకోవచ్చు ఇంకా నిమ్మచెక్క యాడ్ చేసి అప్లై చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మనము ఈ అలోవెరా జెల్ని ఐస్ క్యూబ్స్గా చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే ఎండ నుంచి మీరు బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఫేస్ జస్ట్ మామూలుగా చల్లని నీళ్ళతో కడుక్కున్నాక సోప్ పెట్టకుండా ఈ అలోవెరా జెల్ని కనుక అప్లై చేసుకున్నారు అని అంటే మీకు ట్యాన్ అనేది అవ్వకుండా ఉంటుంది అనమాట ఎస్పెషల్గా డ్రైవింగ్ చేసే ఆడవాళ్ళు ఈ టిప్ని మీరు ఫాలో అవ్వచ్చు అండ్ అలాగే పసుపు నిమ్మచెక్క అలోవెరా జెల్ ఈ మూడింటిని కలిపి కూడా మీరు ఫేస్కి అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇలాంటి టిప్స్ కొన్ని ఇప్పటికే షేర్ చేశాను అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను
సో చూసారు కదా ఇవాళ నేను మీకు షేర్ చేసినటువంటి బ్యూటీ సీక్రెట్. సో సింపుల్గా మీరు అలోవెరా జెల్ మార్కెట్లో ఒక 50 నుంచి 100 రూపాయల్లో కొనుక్కోవచ్చు. దాన్ని ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉండేటటువంటి మన కిచెన్లో ఉండేటటువంటి వస్తువులతోనే మనము మన ఫేస్ని కాపాడుకోవచ్చు, మన ముఖ వచ్చేసింది పెంచుకోవచ్చు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.